Praise the Lord. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాగ్దానం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ అలాట్. ఈ దినము దేవుని వాగ్దానము. యెషయా 54:11. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన ఆదరణ లేక ఉన్నదానా? నేను నీలాంజములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి ఎలాంటి ఆదరణ లేక మీరు ఉన్నారేమో, ఎలాంటి మరి ఆదరణ లేక ఎవరు మనకు మాకు ఆదరణ లేరు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ మనను ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు మరి దేవుడు మనకు ఎంతో ఆదరణకర్తగా మనకున్నాడు. కాబట్టి మరి గాలివాన చేత అని అలాంటి గాలి తుఫాను లాంటి శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో మీరు ఉన్నారేమో, అలాంటి శ్రమలు అలాంటి యొక్క సమస్యల్లో మరి కొట్టుమట్టాడుతున్నారేమో, కానీ అలాంటి సమస్యలో నుండి కూడా మన దేవుడు విడిపించేవాడు. మనము ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మరి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మరి నిజముగా ఆయనకు మొరపెట్టిన వారి యొక్క మొరను ఆయన ఆలకించేవాడైనాడు. మరి గాలివాన లాంటి సమస్యలు, గాలివాన లాంటి ఒక శ్రమలు, మరి దుఃఖము, ఇలాంటి ఆదరణ లేక మరి అలాంటి ఒక సమస్యలన్నిటి నుండి ఆయన విడిపించి మరి నెమ్మదిని, సమాధానం ఇచ్చే మన దేవుడు మరి గొప్పవాడు. ఏ విషయంలో కూడా మరి చేయి విడిచేవాడు కాదు. కాబట్టి ఏ విషయంలో భయపడకుండా అలాంటి మరి గాలివాళ్ళ లాంటి శ్రమలు వచ్చినను, ఎలాంటి మరి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మరి పిల్లల విషయంలో ఎన్నో ఇంకా ఎన్నో దుఃఖ సమస్యలు, అవన్నిటి విషయంలో మన దేవుడు విడిపించి నడిపించే దేవుడు అయినాడు. ఆయన మార్గంలో నడిపించి మనం నిలబెట్టి నమ్మదగిన దేవుడు. మరి దేవుడు ఎలాంటి శ్రమలోనైనా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, కానీ ఆ శ్రమలో నుండి నేను చేయి పట్టి మరి నడిపించేవాడైనాడు. నిన్ను నన్ను ప్రతి శ్రమలో నుండి ఆయన విడిపించి నమ్మదగిన దేవుడు మన పక్షమున ఉన్నాడు. భయపడకూడదు. అలాంటి గాలి వాళ్ళంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా ఎలాంటి భయంలో మరి భయము చెంది ఉండే బిడ్డలముగా మనం ఉండకూడదు. కానీ మరి ఈ సమాధానము, నెమ్మదినిచ్చే దేవుణ్ణి వెతికి ప్రార్థించాలి. అప్పుడే మనము హృదయాలకి నెమ్మదిని, మన కుటుంబాలలో ఆదరణ, సంతోషము, సమాధానము మనం పొందుకుంటాము. మన బిడ్డల విషయంలో, ఆర్థిక సమస్యల విషయంలో మనను విడిపించి నడిపించే దేవుడు శాంతి సమాధానాల చేత మనం నింపుతాడు. గొప్ప దేవుడు మన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన కృప మనకు తోడైండి నడిపించును గాక. ప్రతి శ్రమలో నుండి మనల్ని విడిపించి నడిపించును గాక. ప్రార్థన. స్తోత్రం నాయన పరిశుద్ధుడ, ఇదిగో ప్రభ నా రాజా, గొప్ప దేవుడవు తండ్రి. ఇదిగో ప్రభ, గాలి వాళ్ళ లాంటి శ్రమలు ఏ బిడ్డలో మరి నాయన కొట్టుమొట్టాడుతున్నారో ప్రభ, అలాంటి శ్రమలు, అలాంటి సమస్యలు, అలాంటి యొక్క ఇబ్బందులు, అలాంటి నాయన బాధలు, దుఃఖాలు, అవన్నిటి నుండి విడిపించు ప్రభా. నీకు వందనాలు అయ్యా. గర్భఫలం లేని పరిస్థితి, అప్పుల బాధలు అయ్యా, ఉద్యోగం లేని పరిస్థితి తండ్రి, ఇంకా ఎన్నెన్నో పరిస్థితులలో నుండి విడిపించి నాయన వారికి సమాధానం, నెమ్మదినిచ్చి కృప చూపు దేవా. వాగ్దానం చేసిన ప్రతి బిడ్డలో శాంతి సమాధానం చేత నింపమని, ఉదయ కాల దీవెనల చేత ప్రతి బిడ్డను నింపి ఆశీర్వదించమని, నీ సన్నిధి సమాధానం ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి నడిపించమని, నీకే స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ ఏసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.